ఏయ్ సినిమా మాత్రం మామూలు లేదు ఎక్కడికక్కడ ఇరగ తీసాడు ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఇంట్రడక్షన్ నుంచి లాస్ట్ సీన్ వరకు సెంటిమెంట్ సీన్స్ లో కానీ ఇంకా డాన్స్ లో అయితే నేను చిరంజీవి గారిని చూసుకున్నాను ఇంకా పాత చిరంజీవి మిస్ అవ్వాలని ఆయన యాక్టింగ్ కొంచెం ఇంటర్ చేసినట్టు అనిపించింది కానీ సో యాజ్ ఇట్ ఈజ్ అన్న డాన్స్ లో ఎక్కడ కొలతలేదు అన్నికే అన్న అలాగే మాస ఫైట్స్ లో కానీ లేదంటే ఆ స్టోరీ యాక్టింగ్ అన్న పిచ్చి ఎక్కిపోయింది ఒక ఆయన మీరు ఏంటి అని చూస్తే డాన్స్ పిచ్చి అని చెప్పిన డాన్స్ సూపర్ ఉన్నాయి ఆ హ్యాటింగ్ కూడా చాలా చాలా బాగుంది ఒక సుధీర్ గారికి అప్పటి హీరో కాదు చాలా ఎక్స్పీరియన్స్ అండి ఒక పది సినిమాలు తీసింది హీరో ఎలా ఉంటాడో కిరణ్ అబ్బారి కూడా ఒక నితిన్ ఒక నానిని ఎలా చూస్తున్నారో తర్వాత సుధీర్ కూడా అలాగే చూస్తారు ఈ కాంతి ఇంకా ఇంకా సినిమాలు చేస్తారు ఆయన సో ఒక నితిన్ మనం ఎలాగా ఓన్ చేసుకున్నాం అలా టైప్ హైలైట్స్ డాన్స్ అన్నా నాకు నాకు తెలిసి ఇంకో చిరంజీవి మెగాస్టార్ దొరికినట్టు ఇంకో ఇండస్ట్రీకి నిజంగా మెగాస్టారే మీరు ఎక్కువ చెప్పారంటే తక్కువ చెప్పండి నిజంగా మెగాస్టారే చాలా చాలా బాగుంది సినిమా మెయిన్ సుధీర్ని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసుకోవాలి అసలు ఏదో షోలు చేసేటండు జబర్దస్త్ కామెడీస్ ఉన్నట్టు అసలు జబర్దస్త్ పంచలు కానీ కామెడీకి ఎక్కడ స్కోప్ లేదు మొత్తం స్టోరీ బేస్ మీద కానీ కామెడీ పండింది అలా సప్తీర్ గారు శకలక్ శంకర్ కానీ సో ఎక్కడ జబర్దస్త్ కానీ ఇటు శ్రీదేవి రమణ కంపెనీ కానీ ఎక్కడ టచ్ అవ్వలేదు హీరోని హీరోలాగానే చూపించారన్నారు ఓవరాల్ గా రేటింగ్ అయితే 3.5 సినిమా అయితే చాలా చాలా బాగుంది ఈ ఓవర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా అన్న సూపర్ అండి.